కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత తీరుతో చిరుద్యోగులు రోడ్డును పడ్డారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. పీర్జాదిగూడ మున్సిపాలిటీలోని పర్వతపురంలో కూల్చివేతలు అక్రమమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలన్నారు. పేదల మీద ప్రభుత్వం దండయాత్ర చేయడం న్యాయమాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని బీజేపీ అడ్డుకుంటుందన్నారు ఎంపీ ఈటల. కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి రామదాసేమో పోయింది, సరెండర్ అయిపోయింది. ఈయన కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి ఈ 2054 గజాల జాగాలో ఎవరైతే అమ్ముకున్నారో, ఆమె అమ్ముకుంటే కట్టుకున్న ఇల్లు ఉండేవి, ఓ పాపం పేదవాళ్ళు మొత్తం కూలగొట్టింది. నేను ఆల్రెడీ నేను ఎంపీగా అయిన తర్వాత వెంటనే చెప్పిన, పేదోళ్ళ ఇళ్లకు జోలికి పోకండి, మీరు అనుంటే నోటీస్ ఇవ్వండి అని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత తీరుతో చిరుద్యోగులు రోడ్డును పడ్డారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. పీర్జాదిగూడ మున్సిపాలిటీలోని పర్వతపురంలో కూల్చివేతలు అక్రమమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలన్నారు. పేదల మీద ప్రభుత్వం దండయాత్ర చేయడం న్యాయమాని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని బీజేపీ అడ్డుకుంటుందన్నారు ఎంపీ ఈటల. ఈ పోచయ్య కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి రామదాసేమో పోయింది, సరెండర్ అయిపోయింది. ఈయన కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి ఈ 2054 గజాల జాగాలో ఎవరైతే అమ్ముకున్నారో, ఆమె అమ్ముకుంటే కట్టుకున్న ఇల్లు ఉండేవి, ఓ పాపం పేదవాళ్ళు మొత్తం కూలగొట్టింది. నేను ఆల్రెడీ నేను ఎంపీగా అయిన తర్వాత వెంటనే చెప్పిన, పేదోళ్ళ ఇళ్లకు జోలికి పోకండి, మీరు అనుంటే నోటీస్ ఇవ్వండి అని చెప్పి.